దేనికి రాజీనామా? ఎక్కడ చూడు బ్రదర్, దీనికి నేను 25 లక్షల మీకు చెప్పినాను ఆన్సర్. కేంద్రము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అని చెప్పింది. మన ఉమ్మడి జిల్లాలోనే 2019 వరకు నేను విత్ ఎవిడెన్స్ మీకు ఇంతకుముందు కూడా ఇవ్వడం జరిగింది, 4 సార్లు చెప్పడం జరిగింది. 2019 వరకే 54,000 క్యాండిడేట్లకి ముద్రా లోన్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ నుంచి కానీ, ప్లేస్మెంట్లు ఇప్పించడం కానీ మేము ఫండింగ్ చేసినాం, లోన్లు ఇచ్చినాం, ఉద్యోగాలు ప్లేస్మెంట్లు ఇప్పించినాం. మన జిల్లాలో త్రూ వేరియస్ ఆల్ దీస్ ముద్ర కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ బ్యాంకులలో డేటా ఉన్నది. వాళ్ళు డేటా మొత్తం ఇయర్ మనకు, వాళ్ళు బ్రీఫ్ నోట్ ఇచ్చారు. నేను మీటింగ్స్ పెట్టుకొని అది తీసుకొచ్చి నేను మీ ముందర పెట్టి కూడా 2 సంవత్సరాల పైన దాటిపోయి. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చింది బిజినెస్ల కోసం? సరే, ఇప్పుడు మేము అనలే కదా ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని. కేసీఆర్ అన్నారు 100,000 ఉద్యోగాలు ఇస్తాం, ఇమీడియట్గా 100,000 ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మేము ఇస్తామని కేసీఆర్ అన్నాడు. ఇంటికో ఉద్యోగం సాధ్యమా అధ్యక్ష అని మళ్ళీ కేసీఆర్ అన్నాడు. అది అయ్యే పనే ఉంటాయా ఉద్యోగాలు అని ఆయనే అన్నాడు. కాంట్రాక్ట్ నౌకరీ ఏందండి, అందరు పర్మనెంట్ చేయాలి అని ఆయననే అన్నాడు. ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళందరినీ పీకేసింది కూడా ఆయననే. మేమేమన్నామా? అన్నీ ఆయనే అన్నాడు. సరే, మీరు ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చిండ్రు, మీరు ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీరు పర్మనెంట్ చేసిండ్రు, తీసుకురా, నేను డేటా ఇచ్చి మాట్లాడుతున్నా. నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడా, ఎంప్లాయ్మెంట్ అన్నాడా? మినిస్టర్ ఏ మత్తు పదార్థం ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి ఏ మందు కొట్టి మాట్లాడుతున్నాయి అంటలేను. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం అన్నాడు. నేను మన జిల్లాది మీ ముందర పెట్టినాను. ప్రశాంత్ రెడ్డి జిల్లా, నా జిల్లా, గ్రామము అన్నీ ఒకటే కదా, ఇల్లు పక్కపక్కకి ఇల్లు కూడా. నువ్వు డేటా ముందర పెట్టి మాట్లాడు. ఇప్పుడు ఆయన జిల్లాకు సంబంధించిన మంత్రి, లెటర్స్ కాల్ ఫర్ బ్యాంకర్స్ మీటింగ్, సమ్మరీ తీసుకొని వస్తారు వాళ్ళు. నేను పిలిచిన, తెచ్చిండ్రు, చూసిన 2019. దాని తర్వాత పర్సూ చేద్దామంటే జర కోవిడ్ వల్ల, దానివల్ల, దీనివల్ల డిలే ఉన్నది. చూ 2019 వరకు మీ కేసీఆర్ అప్పటికి 5 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా. సైంటిఫిక్గా మాట్లాడదాం. October 2021 2 నెలల్లో 80,000 కొలువులు అన్నాడు ఇగో కేసీఆర్. బుధవారం అది కూడా 6 అక్టోబర్ 2021 3 నెలలు 3.5 నెలలు అయిపోయాయి. 2 నెలల్లో 80,000 ఉద్యోగాలు అన్నాడు సార్. 170,000 దళిత కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో, అందరికీ 10 లక్షలు అన్నాడు. అన్నాడు లస్కల్ అని అన్నాడు కదా, 10 లక్షల అని. ఇప్పుడు 100 ఇస్తా అంటున్నాడు అసెంబ్లీని. ఎన్ని ఎంత అవుతాయి? ఈ సంవత్సరంలో ఇస్తా అంటుండ ఆయన, వచ్చే సంవత్సరం ఎన్నిక. మళ్ళీ అది ఎమ్మెల్యే చెప్పినోడికి ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్ ఎమ్మెల్యే చెప్పినోడికి ఇవ్వాలి. పెన్షన్లు కూడా ఈ మధ్య కొత్త పెన్షన్లు ఇవ్వడం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రెషర్ వల్ల
వస్తున్నా మీకు తెలుసు నాకు తెలుసు. టార్గెట్స్ ఇచ్చిండ్రు కోవిడ్ వల్ల అందరికీ అన్ని అందాలా, రేషన్ కార్డు కూడా కొత్త ఇష్యూ చేయాలా, పెన్షన్లు కూడా ఇష్యూ చేయాలా, గైడ్ లైన్స్ వచ్చినాయి, సర్కులర్లు వచ్చినాయి, మీ ముందరకు వచ్చినాయి, నా ముందరకు వచ్చినాయి, మీ పేపర్లలో వేసారు, ప్రెషర్ పెట్టిండ్రు, పెండింగ్ అప్లికేషన్లు అన్ని క్లియర్ చేయాలని కేంద్రం చెప్తే వచ్చినాయి. ఐ మీ రాంగ్? ఎనిమిది సంవత్సరాలు దాటేసి ముఖ్యమంత్రి అయినాక దళిత బంధు డిక్లేర్ చేసి 6 నెలలు అయినాక చేయాల్సిన ప్రామిస్ అన్నీ చేసేసినాక ఇప్పుడు విధి విధానాల గురించి కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రామిస్ల మీద ఈ మధ్య ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా 50,000 ఉద్యోగాలు తరువులు అన్నాడు హరీష్ రావు. విధి విధానాల మీద క్యాబినెట్ సమావేశమై విధి విధానాలు ఎట్లా చేయాలన్నది నిర్ణయం చేస్తారు. ఇప్పుడా ఇంకా సంవత్సరం ఎలక్షన్ పెట్టుకొని కమిట్మెంట్ లేని ప్రభుత్వం, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేని నాయకత్వం, ఫ్యామిలీ ఓకే. థ్యాంక్ యూ.